గారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, నువ్వు మాత్రం 10 ఎకరాలల్లా పెద్ద భవంతులు నిర్మించుకున్నావు, 1000 ఎకరాలల్లా ఫామ్ హౌజులు కట్టుకున్నావు. జన్వాడల నీ కొడుకు 1000 కోట్లతోని ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు. ఈ తెలంగాణను దోసుకొని అప్పుడే ఈ ప్రాంత ప్రజలు మర్చిపోయిండ్రా నువ్వు అనుకుంటున్నావా? మరి కాంగ్రెస్ రాగానే పేదవాడి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా 5 లక్షల రూపాయలు ఉచితంగా మీ ఇండ్లకి ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పి కడుపుల విషం పెట్టుకొని ఢిల్లీలో ఉండే మోడీ, ఇక్కడ ఉండే కేసీఆర్ విషం కక్కుతుండ్రు. కాంగ్రెస్ను పడగొట్టండి, కాంగ్రెస్ను ఓడగొట్టండి అంటారు. కాంగ్రెస్ను పడగొట్టినా, కాంగ్రెస్ను ఓడగొట్టినా, అత్రం సుగుణ గెలవకపోయినా మీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చే పథకం ఆగిపోతే నష్టం కేసీఆర్కు మోడీకు కాదు, నష్టం ఈ పేదలకు, ఇక్కడుండే ఆడబిడ్డలకు, ఇక్కడుండే మా సోదరులకు. ఆర్టీసీ బస్సు ఆగితే మా అక్కల కష్టం, 500 రూపాయల సిలిండర్ ఆగిపోతే మా పేదోళ్లకు కష్టం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆగిపోతే కోట్లాది మంది పేదోళ్లకు నష్టం. సొంత ఇంటిలో ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తే ఇంటికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవాళ మీరు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు రాకపోతే పిల్లగానికి పెళ్ళై కొడుకు కోడలు వస్తే ఇల్లు లేని మొత్తం దివాలా పరిస్థితి ఇవాళ పేదవాళ్ళకు వస్తుంది. అందుకే ఈరోజు 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ఇందిరమ్మ రాజ్యం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ, గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, మిత్రులారా, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ప్రజల్ని మోసం చేసిండ్రు, 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. 100 రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన 100 రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటుండ్రు. మరి 10 ఏళ్ళుండోని నడి బజార్ల ఉరిదీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, మీరే నిర్ణయించండి.